ఒకవేళ మనకి సైనస్ ఉంది, మనకి పరీక్షలు చేయించుకోకుండానే సైనస్ ఉంది అని నిర్ధారించుకోవడం ఎలా? ఎందుకంటే చాలామంది కొద్దిగా జలుబు చేసి రిపీటెడ్గా జలుబు చేసే వాళ్ళు కూడా మాకు సైనస్ ఉంది అని డిసైడ్ చేసేసుకుంటారు. సో మనకి మనం నిర్ధారించుకోవడానికి ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి? చాలామంది పేషెంట్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈవెన్ ఏంటంటే అలర్జీకి రైనటీస్కి లేదు అంటే కొందరిలో పిల్లల్లో తీసుకున్నప్పుడు పాలిప్స్ తయారవుతూ ఉంటాయి, అడినైట్స్ లాంటివి కూడా తయారవుతుంటాయి. వాళ్ళలో ఏంటంటే నాసల్ అబ్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. నాసల్ అబ్స్ట్రక్షన్ అంటే ఏంటంటే వాళ్ళకు శ్వాస తీసుకునే ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. అది ఎస్పెషల్లీ ఏంటంటే డే ఉండొచ్చు, ఎక్కువగా నైట్ అవర్స్లో ఉంటుంది. చిన్నపాటి వెదర్ చేంజెస్ వల్ల కావచ్చు, చిన్నపాటి అంటే చల్లటి కూల్ డ్రింక్స్ అలాంటివి ఎలా తాగినా లేదంటే ఫ్రూట్స్ తిన్నా కూడా పిల్లలు ఏంటంటే కోల్డ్ చేయడం ద్వారా వీళ్ళకి ఇమీడియట్గా నాసల్ అబ్స్ట్రక్షన్ అనేది వస్తుంటుంది. ముక్కు మూసుకుపోవడం ద్వారా బ్రీతింగ్ అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కువ బ్రీతింగ్ త్రూ మౌత్ ద్వారా తీసుకుంటుంటారు. అది అడినైట్స్లో కావచ్చు, పాలిప్స్ అనేటివి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. వీటి ద్వారా కూడా మనకి అలాంటి నాసల్ అబ్స్ట్రక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. సో వీళ్ళ ఎలర్జిక్ రైనటీస్కి సైనసైటిస్కి మనకు కొన్ని సింప్టమ్స్ కనిపిస్తుంటాయి. జనరల్గా ఏంటంటే ఎలర్జిక్ రైనటీస్లో మామూలుగా ఎక్కువగా తుమ్ములు రావడము, తర్వాత వాటర్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. కొందరిలో ఏంటంటే నాసల్ బ్లాకేజ్ కూడా ఉంటుంది. అది కాకుండా కూడా ఏంటంటే ఈ సైనసైటిస్ వచ్చేసరికి వాళ్ళకి ఫేషియల్ స్వెల్లింగ్ కూడా ఉండొచ్చు. మార్నింగ్ లేవగానే ఫేస్ అంటే ఉబ్బిపోయినట్టు ఉండటం కావచ్చు. దీంతో పాటు వాళ్ళకి తలనొప్పి రావడము, ఫీవరిష్గా ఉండటము, ఇలాంటివి కూడా అంటే ఫేస్ అంతా హెవీగా ఉండటం, ఇలాంటి లక్షణాలు కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అది సైనసైటిస్లో. ఎలర్జీ రైనటిస్లో ఏంటంటే ఎక్కువ ముక్కు దురద పెట్టడము, తుమ్ములు రావడము, అది ఏ విధంగానైనా కావచ్చు. కోల్డ్ వేదర్ వల్ల కావచ్చు, డస్ట్ వల్ల కావచ్చు. సో ఇక్కడ కొంతమందికి ఉండే అంటే ఇది మిత్త అపోహ లేదంటే నిజమా అనేది మీరే చెప్పాలి. చాలామంది సైనస్ ఉండటం వల్ల మైగ్రేన్స్ వస్తున్నాయి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ అంటే సైనస్ వల్ల మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? వస్తుందండి. క్రానిక్ సైనసైటిస్లో అంటే రెస్పిరేటరీ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో ఏంటంటే స్ట్రెస్కు లోన్ అవుతూ ఉంటారు. రెస్పిరేషన్ మనకు ఆక్సిజన్ సప్లై అనేది బ్రెయిన్కి తగినంత అందనప్పుడు రెస్ట్లెస్గా ఉండటం, ఇరిటేషన్కు లోన్ అవ్వటం వల్ల అది క్రానిక్ సైనసైటిస్లో మైగ్రేన్గా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఇవన్నీ సైనసైటిస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి మైగ్రేన్ సింప్టమ్స్ కూడా కనిపిస్తుంటాయి, లేదంటే ఒక్కోసారి రెండు కూడా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అయితే మైగ్రేన్ కాకుండా టాన్సిల్స్కి సైనసైటిస్కి కూడా రిలేషన్ ఉంటుందా అండి? టాన్సిల్స్కి సైనసైటిస్కి రిలేషన్ ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే టాన్సిల్స్కి ఎలర్జిక్ రైనటిస్, కోల్డ్ అంటే ఇలాంటి వాటికి సంబంధం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలర్జీ తీసుకున్నప్పుడు ఎలర్జీ ఏ విధంగానైనా రియాక్ట్ కావచ్చు. అంటే మనకి తుమ్ములు రావడం, జలుబు చేయడం అది కామన్గా వస్తుంది. ఇదే ఎలర్జీ ఈవెన్ ఏంటంటే మనకి ప్యాలెట్లో అంటే దురదలాగా రావడము, అంటే లోయర్ రెస్పిరేటరీకి వెళ్ళిపోయేటప్పుడు కూడా అప్పర్ రెస్పిరేటరీలో మనకి కళ్ళ ద్వారా కావచ్చు, ముక్కు ద్వారా కావచ్చు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్న లోయర్కి వచ్చేసరికి ఏంటంటే మనకు గొంతులో దురదలాగా రావడము, థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడము, దాని ద్వారా ఏమవుతుందంటే టాన్సిల్స్ స్వెల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది, టాన్సిలైటిస్ ఫామ్ అవడం. పిల్లల్లో ఏమవుతుందంటే ఇమీడియట్గా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసినప్పుడు స్వెల్ అవ్వడము, టాన్సిల్స్ స్వెల్ అవ్వడము, రెడ్నెస్ ఉండడము, ఒక్కోసారి వాటి మీద పసు కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఎక్కువ పసు ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఈవెన్ ఏంటంటే ఫుడ్ తీసుకోవడం కావచ్చు, ఈవెన్ లిక్విడ్ తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఎలర్జీ ద్వారా వచ్చే కోల్డ్ వల్ల కూడా మనకు థ్రోట్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవునండి, అయితే ఈ పాపం సైనస్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కానివ్వండి, రాత్రిపూట కానివ్వండి, అండ్ ముఖ్యంగా వింటర్. అసలు వీళ్ళు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మార్చుకోవాల్సిన పద్ధతులు ఏంటి, అండ్ హెల్తీగా సైనస్ని మేనేజ్ చేసుకోవడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు డస్ట్ ఏరియాలో కావచ్చు, పొల్యూటెడ్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు కావచ్చు అండి, వాళ్ళకి సింప్టమ్స్ అనేది ఇమీడియట్గా ఎఫెక్ట్ అనేది ఉండదండి. కొందరిలో ఏంటంటే నెమ్మదిగా పీరియాడిసిటీ అనేది చూడండి, ఎప్పుడో అంటే డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు కావచ్చు, లేదా పర్టికులర్గా కోల్డ్ వెదర్ వల్ల కావచ్చు, వెదర్ చేంజ్ అయినప్పుడు కావచ్చు, సీజనల్గా కూడా ఉండొచ్చు అండి. ఇప్పుడు సపోజు డస్ట్ ఏరియా అంటే డస్ట్ ఏరియాలో తిరిగే వాళ్ళలో ఈ డస్ట్ ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది కాకుండా కూడా కొందరు ఈ కెమికల్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళలో కావచ్చు,
లేదంటే కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళ వల్ల కావచ్చు, అలాంటి వాళ్ళలో కూడా ఎలర్జీస్ అనేటివి కామన్గా వస్తూ ఉంటాయండి. అంటే అలాంటివి వచ్చినప్పుడు, అలాంటి మనం ప్లేస్లలో తిరిగేటప్పుడు ఖచ్చితంగా మనం మాస్క్ అనేది అంటే జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. మాస్క్ మనం అంటే వాడటం వల్ల కూడా మనకి డస్ట్ వల్ల కావచ్చు, లేదంటే స్ట్రాంగ్ ఆర్డర్స్ అంటే ఎక్కువ పర్ఫ్యూమ్స్ లాంటివి కావచ్చు, లేకపోతే ఇంట్లో ఒక్కోసారి మనం వంట చేసినప్పుడు కూడా స్మెల్కి కూడా తుమ్ములు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే పొల్యూషన్ డస్ట్ మెయిన్ ఎక్కువగా ఉంటుంది. లేదంటే కొందరులో ఏంటంటే ఈవెన్ కోల్డ్ వెదర్ చేంజెస్ వల్ల కావచ్చు, అలాంటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వర్షంలో తడిసినా కూడా వాళ్ళకి ఇమీడియట్గా తుమ్ములు వచ్చేసి జలుబు చేయడము, సైనస్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా వాళ్ళు అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఏ వెదర్ కండిషన్స్లో వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవుతున్నారు అంటే ఈ సైనస్ కానీ కోల్డ్ కానీ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ డస్ట్లో తిరిగే వాళ్ళు మాస్క్ పెట్టుకోవడం వల్ల మనకి వాళ్ళకి డస్ట్ ఎక్స్పోజర్ అనేది తగ్గే అవకాశం, ఎలర్జీ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అయితే ఇంట్లో హోమ్ రెమెడీస్లో కూడా సైనస్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా హాట్ వాటర్ తాగండి అని చాలామంది చెప్తూ ఉంటారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో హాట్ వాటర్ తాగడం వల్ల మనం ఈ సైనస్ని మేనేజ్ చేయొచ్చు అండి. అంటే కొంతవరకు ఏంటంటే రిలీఫ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మనకి. దానివల్ల ఏంటంటే కొంతవరకు మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ కావచ్చు, సప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంత తగ్గే అవకాశం ఉంటుంది. టెంపరీ రిలీఫ్ మాత్రమే, పర్మనెంట్గా తగ్గాలంటే మాత్రం మనం ఖచ్చితంగా దీనివల్ల వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.